సో దానికి మీరు ఇప్పటి నుంచే ఫస్ట్ మంత్స్ కాడి నుంచే మీరు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. సో ఒక ప్లాన్ ప్రకారం ప్రాక్టీస్ అవ్వాలని కోరుకున్నాను. అలానే ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజెంట్ ఈ సొసైటీని బట్టి తెలిసిపోతుంది. ఎక్కడ చూసినా కూడా మనకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఎడ్యుకేషన్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ సో ఏ ఫీల్డ్కి కూడా ఇప్పుడు లేదు. సో ఈ ఫీల్డ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఉన్నా కూడా సో అప్పుడున్నప్పుడు మనం కృంగిపోకుండా సో డౌన్ ఉన్నప్పుడు కృంగిపోకుండా సో అప్పుకి ఎదగాలి అని పొట్టుదలతో మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సెకండరీ విద్యార్థులు చాలా పొట్టుదలతో బెటర్మెంట్ ఎగ్జామ్స్లో చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష వహిస్తున్న ప్రిన్సిపాల్ కె శాస్త్రి గారికి, నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ మంత్రికి, నాగార్జున డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ టి సూర్యబాబు గారు మరియు నాగార్జున మెరిట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ కె నర్సగారు, అదేవిధంగా అధ్యాపకులకు, విద్యార్థిని విద్యార్థులకు శుభాభినందనలు, స్వాగతం. ఈరోజు జూనియర్స్ 10th క్లాస్ పాస్ అయి కాలేజీలో మా కాలేజీలో జాయిన్ అయినందుకు సీనియర్స్ ఇస్తున్న స్వాగత పార్టీ. ప్లీజ్ సైలెన్స్. అందరం జూనియర్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, అధ్యాపకులు, మేనేజ్మెంటు, ఈ క్రమంలో మేము చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తుకి వాళ్ళు మంచి పనులు చెబుదామని వచ్చాం, కానీ మీలాగా అల్లరి చేయటం లేదంటే టైం లేక పని లేక రాలేదు. మీ అంతా అల్లరి రాత్రి నుంచి వేస్తున్నారు, కానీ ఈ పండుగ కోసం మీరు చేసే ట్రయల్స్ కానీ ఏమైనా ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కానీ రభస చేయడానికి వచ్చాము అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ చేయం. 10 మంది విద్యార్థుల పైన బాగాలేదు. 2003 నుంచి కూడా మేము చూస్తున్నాం, కాలేజీ స్టార్టింగ్లో 450 వస్తే బలం లేనప్పుడు కూడా మేము నడిపాం, వదిలేసుకున్నాం. క్రమశిక్షణకి నాగార్జున మారు లేని పేరు, తిరుగు లేని కాలేజీ, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూర్చేయం. కాలేజీకి 200 మంది 170 మంది స్టార్ట్ చేసాం, ఇవాళ 800 మంది ఉన్నారు. క్రమశిక్షణకి మాకు నాణ్యత లేకుండా మాత్రం ఎడ్యుకేషన్ రాకపోయినా వాళ్ళని ఎక్కువ చేస్తాం. ఈ రోజు కాబట్టి రేపు వస్తుంది. విలువలు లేని విద్యార్థి దేనికి పనికిరాడు. సంస్కారం లేని విద్యార్థి ఎక్కడున్నా కానీ తనకు మనగడ లేదు. చరిత్రలో కూడా చూసుకోండి, మీకు తెలిసిన గురువులు, మీకు బంధువులు ఉన్న గురువులను అడగండి. దానికి మాత్రం ఎట్టి పరిస్థితులు, మీరు డబ్బులు కట్టలేదు సార్, మా పరిస్థితి ఇది, మా వ్యవసాయం దెబ్బతింది, వ్యాపారం దెబ్బతింది, మా కుటుంబ బాధలు ఉన్నాయి అంటే దానికి ఎక్స్క్యూజ్ చేస్తాం. మీరేదో ఓ మాట్లాడతాం అనుకుంటున్నారు, మేము 2000 స్టార్ట్ చేసినప్పుడు మీతో పాటు విద్యార్థులు ఇప్పుడు వచ్చేసి పీజీలు అయిపోయి జాబులు చేస్తున్నారు, తెలుసుకోండి ఒకసారి. నేను చెప్పేది ఏంటంటే మీరు మంచిగా ఉండాలి, ఎడ్యుకేషన్ మేము మా వంతు ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే మా నాన్నదం కూడా ఫస్ట్ పాంప్లెట్ లో ఉంది, శ్రమయేమో జయతి, శ్రమించిన వాడు ఎప్పుడు జయిస్తాడు. చరిత్రలో కూడా ఉంది, ఏ యుద్ధంలో చేసిన వాడు శ్రమించి యుద్ధం చేస్తే మాత్రం గ్యారెంటీ కలిగి గెలుస్తాడు. ఎడ్యుకేషన్ లో కూడా అంతే, మీరు ఉన్న 24 గంటల్లో మనం ఎలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చిన సిలబస్ కానివ్వండి, ఏదైనా కానీ పాస్ అవడానికి, ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నం చేస్తే వాస్తాం. అంతే తప్పితే మేము ఎక్కడో తిరిగి వస్తాము, 3 గంటలు వెళ్తాం, 6 గంటలు కాలేజీకి చూసుకొని వస్తాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక డిగ్రీ అయిన తర్వాత కూడా ఇంటికే ఉంటారు, కానీ పాస్ సర్టిఫికేట్ ఉంటుంది మీకు, డిగ్రీ పాస్ అయినట్టు ఇంటర్ పాస్ అయినట్టు నెలకి తీసుకోవడానికి పని చేస్తుంది, దేనికి పని చేయదు. చదివాడు, డిగ్రీ అయిపోయిన దుర్గాప్రసాద్ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్ట్ చేస్తున్నాడు, నెలకు 18 వేలు తీసుకుంటున్నాడు. మన దగ్గర ఉన్నాడు ఇవాళ కూడా స్కూల్లో ఉన్నాడు. మీరు అనుకున్నారు కష్టపడింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటికాడ ఉండేవాళ్ళే, అప్పుడు తెలుస్తుంది ఏం చేసామని. డిగ్రీ అయ్యాక కాదు, మీరు పీజీ అయ్యాక కూడా ఇంటికాడే ఉంటారు. పీజీ అయిన వాళ్ళు మా చుట్టూ ఉన్నారు, మా దగ్గర, మా విలేజ్లో కూడా ఉన్నారు, 10 మంది ఉన్నారు.
యూనివర్సిటీలో చేసి ఇంటికాడ నుండి వ్యవసాయం చేసుకుంటున్నారు. అబ్బుద్ది ఇక్కడ ట్రాక్ తప్పితే మాత్రం మీ జీవితం మాత్రం చివరికి సున్నానే. బ్రతకడం అందరూ బతుకుతాడు, అంగవైకుల్యంలో బతుకున్నాడు, కళ్ళు లేనాడు అందరూ బతుకుతున్నారు. బతకడానికి మీకు వాళ్ళకి తేడా ఉంది. పాప ఇందాక ఇంతకుముందు మా మాస్టర్ చెప్పారు హనుమంతరాజు, దానికి మీకు ఒకసారి కంపేరిజన్ చేసుకోండి. భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడు అన్నది, భగవంతుడు ఇచ్చాయి మనం సమకూర్చుకోలేము. సందేశాన్ని ఇవ్వాల్సిందో నాగార్జున జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శాస్త్రి గారికి, ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వేమూరు నాగేశ్ గారికి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ చైర్మన్ హనుమంతరావు గారికి, నాగార్జున డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సూర్యబాబు గారికి, అధ్యాపక బృందానికి, విద్యార్థులకు వెల్కమ్ పార్టీ శుభాభినందనలు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు మీరు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కాలేజీలో జాయిన్ అయ్యారు, మంచి కాలేజీలు ఎన్నుకున్నందుకు థ్యాంక్స్. మీకు ఆల్రెడీ ఏ స్కూల్లోనైనా బిఫోర్ స్టార్ట్ చేస్తారు, టైం కూడా ఎక్కువ ఉంటుంది, జనవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ కాబట్టి మార్క్స్ రిలీజ్ చేసుకోండి. టెన్త్లో ఏదో పేరెంట్స్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి మీ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం కాకుండా మీ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళని కన్వీన్ చేసి మీరు జాయిన్ అవ్వండి. రెండేది ఏంటంటే ఏ గ్రూప్ జరిగిందనే కాదు, గ్రూప్లో మనం మంచి మార్కులు తెచ్చుకోండి. సిఈస్ అవ్వండి, ఎంపీసీ అవ్వండి, బైపీసీ అవ్వండి, మన మెరిట్గా ఉంటేనే 90% ఎబో ఉంటేనే వాళ్ళ కాంపిటీషన్లో తక్కువ. సిఈసీ చేసిన నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంది, సిఏ చేస్తు ఎంసీఏ చేస్తు ఎంబీఏ చేస్తు, అంతేకాదు సిఈసీ అనేది కాకుండా మంచి మార్క్స్ మంచి కష్టపడ్డ అయితే ఈ గ్రూప్ ఏదన్నా కాదు. మెయిన్ అందుకోసం మీరు మెయిన్ ఫస్ట్ నుంచి ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారం చదివినట్టు అయితే మీ అనుభవం తీసుకొస్తారు. అదేవిధంగా నేను చెప్పిన సెకండ్ ఇయర్ విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించారు. ఇవాళ 463 స్టేట్ ర్యాంకు. అదేవిధంగా మన అధ్యాపక బంధువు మీరు కూడా కష్టానికి ఈ మెయిన్ ఏంటంటే రిజల్టే. ఇవాళ కొన్ని ఒక 20 ఇయర్స్ నుంచి చదివిన కాలేజీల కంటే కూడా మన 2003 కేవలం 7 ఇయర్స్లో అంత రిజల్ట్ తీసుకురావడం అంటే అది మా డైరెక్టర్స్ అండ్ మా స్టాఫ్ మంచి హార్డ్ వర్క్ చేశారు. మంచి రిజల్ట్ తెచ్చినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫిజిక్స్ అధ్యాపకులు డైరెక్టర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యబాబు గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్నటువంటి నాగేశ్వర గారికి, గిరి గారికి, హనుమంతరావు గారికి, అలానే నర్సరావు గారికి ఫేర్వెల్ వెల్కమ్ ఫ్రెషర్స్కి దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ముందు వరుసలో కూర్చున్నటువంటి అధ్యాపకులకి, పార్టీని ఇంత గ్రాండ్గా అందులోకి మన్నించి ఈ పార్టీకి పూర్తి స్థాయిలో హాజరైనటువంటి జూనియర్ విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు. ఒక మంచి విజయాన్ని సాధించినటువంటి స్మృతులలో జరుపుకుంటున్నాం. ఆ మంచి విజయం ఏంటనేది మీ అందరికీ తెలిసినటువంటిది. ఫస్ట్ ఇయర్లో మన విద్యార్థి 463 మార్కులు సాధించి మన్ని మరింకొకసారి రాష్ట్ర స్థాయిలో నిలిపినందుకు వానికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. అందరికీ ఫ్రెషర్స్ డే విషెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I congratulate all junior students for selecting the best college in the town. So manchi nirnayam teeskunnaru, guarantee ga
పాత రికార్డుల్ని బ్రేక్ చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తారో లేదో తెలియదు కానీ మన స్టూడెంట్స్ మాత్రం గ్యారంటీగా 400 సెంచరీని మాత్రం గ్యారంటీగా చేస్తారు, తిరగలేదు దాంట్లో. సో ఐఎమ్ షూర్. సో దట్స్ వై ఐ కాల్ యూ జెమ్స్. సో యు ఆర్ ద రియల్ జెమ్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు జవాల్జీ నరసరావు గారిని సందేశాన్ని ఇవ్వాలి. సచిన్ గారు ఇంగ్లీష్ మా గురువు గారు అయినటువంటి నాగార్జున జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శాశ్వరరావు గారికి, అదేవిధంగా మన కరస్పాండెంట్ వేమూరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన మ్యాథ్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి హనుమంతరావు గారికి, నెక్స్ట్ మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు సూర్యబాబు గారికి, నెక్స్ట్ మన మెరిట్ హై స్కూల్ ప్రిన్సిపల్ నర్సీరావు గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. మీరందరూ కూడా బాగా కష్టపడి చదివి మన కాలేజీకు, అదేవిధంగా మీ పేరెంట్స్కు, మీకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి. ఇప్పుడు ఎకనామిక్స్ రాజు గారు తన సందేశాన్ని. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సభాధ్యక్షులు నాగార్జున జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరియు డైరెక్టర్స్కు, అధ్యాపకులకు, విద్యార్థి విద్యార్థులు ముఖంపాటి శుభాకాంక్షలు. ఈ యొక్క నాగార్జున కాలేజీ క్రమశిక్షణ కుమారి పేరు. అదేవిధంగా మానవతా విలువలకు పుట్టినిల్లు ఏదయ్యా అంటే మన నాగార్జున కాలేజీ అని చెప్పవచ్చు. ఈ యొక్క నాగార్జున కాలేజీలో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఉజ్జ్వల భవిష్యత్తులో ఉన్నారు. అనేక మంది అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో చక్కటి ర్యాంకులతోని ముందు కొనసాగుతున్నారు. విద్యార్థులే అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా జాబులు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం మలేషియాలో జాబ్ చేశాడు, ఇప్పుడు యుఎస్ఏ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా చాలామంది మంచి అవకాశాలు పొందుతున్నారు. ఎందుకంటే ఈ కాలేజీలో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మొదటి నుంచే క్రమశిక్షణకు అలవాటు పడతారు కాబట్టి మంచి మార్గంలో పయనిస్తున్నాడు. నాగార్జున విద్యార్థి అంటే ఒక హుందాతనం అనేది విద్యార్థిలో కనిపిస్తుంది. ఆ హుందాతనాన్ని నేర్పించడంలో మన యొక్క గురువులు అన్ని వేళలా కానీ మీకు సహాయపడుతూ ఉన్నారు. ఇంటి దగ్గర చదివింది వేరు, పాఠశాలలో కళాశాలలో నేర్చుకుంది వేరు. పాఠశాల కంటే అత్యున్నతమైనది కళాశాల. ఇంటర్మీడియట్ ఏజ్ కాబట్టి ఈ యొక్క టీనేజ్ వయసులో మీకు ఏం చేయాలో కానీ అర్థం కాదు. సైకాలజీ ప్రకారం చూసినట్లయితే మీరు చెప్పిందే కరెక్ట్ అంటారు, ఇటు గురువులు చెప్పింది కానీ తల్లిదండ్రులు చెప్పింది కానీ ఒక్కోసారి మీరు వినకపోవచ్చు. కానీ నాగార్జున విద్యార్థులు అంటే ఒకసారి ఆలోచిస్తారు, ఎందుకు చెప్తున్నారు గురువులని. కాబట్టి మీరు కూడా మంచి స్థానంలో ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. విశిష్ట అతిథులు ఉన్నారు, అంటే కళాశాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు వారి సహాయ సహకారాలు అందిస్తూ స్టిల్ ఈ రోజుకు కూడా వారి టైం ఉన్నా లేకున్నా మన కోరిక మేరకు ఉదయం లేచి మీకోసం పాఠం చెప్పడానికి వచ్చేటటువంటి మన మిత్రులు వేణుగారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆనరబుల్ చైర్మన్ సారీ కరస్పాండెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ శ్రీ వేమూరి నాగేశ్వరరావు గారు అండ్ చైర్మన్ శ్రీ హనుమంతరావు గారు అండ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మై ఫ్రెండ్ ద పాస్ట్
శ్రీ శేషగిరిరావు గారు, డైరెక్టర్స్ శ్రీ సురబాబు గారు, ప్రాణమిత్రుడు శ్రీ ప్రిన్సిపాల్ నాగార్జున మెరిట్ స్కూల్ శ్రీ కె నరసరావు గారికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు అడ్రస్ ఆల్ దీస్ గైస్ హియర్. మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ ఏ టీచర్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్ జెడ్పిఎస్ఎస్ ముత్తగూడెం ఖమ్మం డిస్ట్రిక్ట్. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్నాను నేను, రైట్. అంతేకాకుండా ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇన్ దిస్ కాలేజ్. ఐ వర్క్డ్ హియర్ ఫర్ 4 ఇయర్స్ బ్రింగింగ్ అవుట్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ స్టూడెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మేనేజ్మెంట్. మరీ ముఖ్యంగా నేను తిరువూరులో వేణుగోపాల్ అనేటువంటి టీచర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి గంత వేమూర్ నాగేశ్వరరావు గారిది. మాణిక్యాలు ఎక్కడో మారుమూలు ఉన్నప్పటికీ, అడవిలో వికసించేటువంటి పుష్పాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించి నాగరిక సమాజంలోకి తీసుకొచ్చేవాడే గోపాలు. ఆ పుష్పం అక్కడ మట్టిలో ఉన్న మాణిక్యం కంటే కూడా దాన్ని మెరిపించేవాళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి ఆల్ మై లైఫ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ వేమూర్ నాగేశ్వరరావు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ ఇన్ దిస్ రీజన్. నేను ఇంతకుముందు వెన్నవల్లలో పనిచేసేవాడిని, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా. సారు వాళ్ళ పిల్లలు వేరే పిల్లలకి చెప్పడం మంచిగా చెప్పడం చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మా కాలేజీలో పనిచేయాల్సిందని నన్ను తీసుకొచ్చారు. కాబట్టి నన్ను ఇక్కడ ఉపాధ్యాయుడిగా నిలబెట్టింది వేమూర్ నాగేశ్వరరావు గారు. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. యు ఆర్ లైక్ మై గైడ్ అండ్ మెంటర్. ఐ ఆల్వేస్ రిమెంబర్ యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా సార్. అలాగే నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి నన్ను వర్క్ చేసేలా ప్రోత్సహించింది ప్రిన్సిపల్ గారు. మేమందరం దాదాపు క్లాస్మేట్స్, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వెనక ఉండవచ్చు. ఆయన ఎంకరేజ్మెంట్ తోటి నేను మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాను ఇక్కడ. వీ గాట్ ద ఫస్ట్ 94 and 95 హియర్ ఇన్ దిస్ కాలేజ్. మొట్టమొదటిసారిగా 94 ఫస్ట్ ఇయర్లో తెప్పించినట్టు అంత మన నాగార్జున కాలేజ్ తిరువురు క్షేత్రంలో అంతకుముందు ఎవరికి రాలేదు ఇంగ్లీష్లో. కాబట్టి అంతేకాకుండా ఇంకా నా మిత్రులు, చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉన్న వ్యక్తి, డిగ్రీ కాలేజీలో మీ అందరం బ్యాచ్మేట్స్, యూనివర్సిటీ బ్యాచ్మేట్స్, అలాగే మీ ఇద్దరం కలిసి కొంతకాలం శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ సత్తుపల్లిలో 5 ఇయర్స్ కలిసి పనిచేసాం, నా ఆప్తమిత్రుడు సులుబాబు గారు, అలాగే మిత్రులు నరసరావు గారు, అలాగే మాతో పాటు మాకు సీనియర్ అయినప్పుడు కూడా వారు మ్యాథమెటిక్స్ లెక్చర్గా సత్తుపల్లిలో పనిచేస్తుండేవాళ్ళు విద్యాభారతిలో. మేము అదే సమయంలో నేను జూనియర్ లెక్చర్ని సార్తో పోల్చుకుంటే చాలా హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా దిగే ఆల్ మీ ఆల్ ఎంకరేజ్మెంట్ టు వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ హియర్. కాబట్టి వాళ్ళకి నేను ఎప్పటికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఒక ఆత్మబంధువు ఉన్నాడు ఇక్కడ, చాలా చిన్నవాడు, చాలా చాలా అక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా తను చిన్నవాడుగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ జూనియర్ లెక్చరర్గా ఉండి తను ఎంతో సహకారం చేస్తూ వచ్చాడు నాకు. ఆయన ప్రతి నేను చేసే ప్రతి అడుగులో కూడా తన యొక్క ప్రోత్సాహం ఉంది. ఒక లోటస్ ఇంగ్లీష్ అకాడమీని తను చిత్రం మీదుగానే నేను స్టార్ట్ చేయించాను. మీ ఇద్దరం కలిసి కొంతకాలం దాన్ని రన్ చేశాము. అది రీసెంట్గా సారు గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల, మ్యారేజ్ అవ్వడం వల్ల ఐఎమ్ మిస్సింగ్ హిమ్ సో మచ్. అంతేకాకుండా ఇంత ముందున్నటువంటి కమలాకర్ సార్ లెక్చరర్ కానీ, ఇక్కడున్నటువంటి రాజు గారికి, మటన్ రాజు గారికి ఎవరన్నా పేర్లు మర్చిపోతే క్షమించండి. మీ అందరికీ కూడా ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ రిమెంబర్ యూ వెరీ మచ్. కళాశాల వదిలి డాలర్ డ్రీమ్స్తో కళాశాల మెట్లెక్కిన నూనుగు మీసాల నవ యవనుల్లారా, పట్టు పరిగి నీళ్ళ కన్నె బొమ్మల్లారా, బరువైన సందేశాలను మీరు మోయలేరు, బారు బారు ఉపన్యాసాలను మీరు అరిగించుకోలేరు, అందుకే 4 కవితల కితకితలు మీకు వినిపిస్తా. నచ్చితే కవిత అనండి, లేకుంటే తవిక అనండి. కవిత జరిగిస్తే తవిక. కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ, ఇది పాత పాట. కాలేజీ కుర్రవాడ కెరీర్ బాట పట్టినోడ, ఇది నేటి మాట. అర్థమైంది కదా? ఎలా గడిచిందో తెలియకుండానే ముగిసింది స్కూలు జీవితం. కూడా కొందరు చదువుల వీరులు పుస్తకాలతో పట్టారు కుస్తీలు, చేశారు ఎన్నో పరీక్షలతో మల్ల యుద్ధాలు, ఆక్రమించారు ర్యాంకుల రాజ్యాలను, కరపత్రాలు నిండా మీ ఛాయాచిత్రాలే, అన్ని విజయ టంకాలే, విజయ పేరులే, విజయ దుందుకులే. ఓకే, సంతోషం. చిన్నారి ర్యాంకర్లందరికీ ఈ కళాశాలకు స్వాగతం. ఇక కొందరు మాత్రం నాగార్జున సాగర్ ఆనకట్ట గేట్లు ఎత్తితే
ఉవ్వెత్తిన మురుగులు ఎత్తిన ప్రవాహం లాగా పరీక్ష సెంటర్ల గేట్లు ఎత్తితే ప్రవాహంలో ఇక్కడికి వచ్చి పడ్డారు. సరే సరే, ఎలా వచ్చి పడ్డా? మీ అందరికీ మా అధ్యాపకుల తరఫున ఇదే మా ఆహ్వానం. క్లాప్స్ ప్లీజ్. ఇక నుంచైనా ఆవిష్కరించండి, ఇక నుంచైనా ఆవిష్కరించండి ఓ కొత్త స్వప్నం. కాలేజీలో అడుగు పెట్టారు కాబట్టి వదిలించుకోవాలి మీరు లేజీతనం. పచ్చని చెట్ల గుబుర్ల మాటున పిట్టల్లా తూర్పు దిక్కున మెరిసే నిరంతర శ్రామికుడు అయినటువంటి వేల వెలుగ సూర్యుడిలా నిద్ర లేవండి, పొద్దున్నే నిద్ర లేవండి. ఎందుకంటే అన్ ఎర్లీ బర్డ్ క్యాచెస్ ఇట్స్ వార్మ్. ఈ లోకంలో పేదైనా రాజైనా హాయిగా ఆస్వాదించగలిగేది స్నానం. జలమంటే బలం, స్నానం అంటే చైతన్యం. ఏదో కానిచ్చాంలే అని సబ్బుతో మొహం రుద్దుకుని ఒళ్ళంతా వదిలేసి అలాగే రాకండి, క్లాసుల్లో మేము నిలబడలేము. చక్కని స్నానం ఒక భోగం, చక్కని స్నానం ఒక భోగం, వదిలేస్తే అది పెద్ద రోగం. చిన్న చిన్న విషయాలే మీ గుట్టు రట్టు చేస్తాయని మర్చిపోకండి. అది లేదని, ఇది లేదని, టిఫిన్ లేదని, బాక్స్ కాలేదని అసహనంగా అయిష్టంగా ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ రొప్పుకుంటూ రోజుకుంటూ బయట